నేను ముఖ్యంగా మా గౌరవ సహచర మంత్రివర్యుల తరపున మా పార్టీ తరపున కూడా చెప్పదలుచుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున కూడా నల్లగొండ జిల్లా ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న ఒక విశ్వాసం ఒక హామీ ఏందంటే మీరు ఏ తీరుగానైతే మీరు ఏ రకంగానైతే టిఆర్ఎస్ ని గుండెల్లో పెట్టుకొని 12ంటికి 12 స్థానాల్లో మమ్మల్ని గెలిపించారో మిమ్మల్ని అదే పద్ధతుల్లో గుండెల్లో పెట్టుకునే బాధ్యత మాది దానికి తగ్గ విధంగా కేవలం మాటలతోనే సరిపెట్టకుండా ఎన్నిక ఫలితం వచ్చిన నెల రూపల్నే ఎన్నిక ఫలితం వచ్చింది నవంబర్ 6 నాడు మరి ఈ రోజు డిసెంబర్ 1 నెల లోపలనే మళ్ళీ మేమందరం ఇక్కడ ఉన్నాం ఈ రోజు సమీక్ష చేయడమే కాదు కార్యాచరణ రూపొందించడమే కాదు రాబోయే 10 12 నెలల్లో మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి అనే దిశా నిర్దేశం కూడా మరి రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి మంత్రులు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి అధికారులు డివిజన్ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులతో ఈ 5 డిపార్ట్మెంట్లు 6 డిపార్ట్మెంట్లకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది అందులో గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఈ రాబోయే 6-7 నెలల కాలంలోనే నల్లగొండ జిల్లాలో మరి 402 కోట్ల రూపాయలు మరి రాబోయే 6-7 నెలల్లోనే ఖర్చు చేయబోతా ఉంది అన్ని నియోజకవర్గాలకు కూడా ఇందులో తప్పకుండా అక్కడ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి దీని ద్వారా ప్రమాణమైన ఒక అవకాశం లభిస్తుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశం ఇచ్చున్నారు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గాని గ్రామీణ ప్రాంతాల్లో వసతులు గాని ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అందుకే గౌరవనీయులు మంత్రివర్యులు దయాకర్ రావు గారి నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన తర్వాత రాబోయే 6-7 నెలల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే ఈ 3 జిల్లాల పరిధిలో 700 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరపున ఖర్చు చేయబోతా ఉన్నాం మున్సిపల్ డిపార్ట్మెంట్ తరపున మరి మాకు మొత్తం 19 మున్సిపాలిటీలు 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి మొత్తం కలిపి రాబోయే 6-7 నెలల్లో 334 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం దానికి అదనంగా ఇంకా కొన్ని గ్రాంట్స్ కూడా ప్రత్యేకంగా ఇవ్వబోతా ఉన్నాం ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే దాదాపు 61 తాండాలు ఉన్నాయి అదేవిధంగా ఈ జిల్లాలో 3 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున గిరిజన సోదరులు ఉన్నారు వారందరి బాగు కోసం ఒక 100 కోట్ల రూపాయలతో వివిధ తాండాల్లో రహదారుల నిర్మాణం కూడా ఈ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేయబోతా ఉన్నాం గౌరవనీయులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు అయితే ఈ జిల్లాకు సంబంధించిన ముద్దుబిడ్డ మరి వారి నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలతో మరి భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా 24 గంటలు రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ వారి నేతృత్వంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఓవరాల్గా చెప్పాలి అంటే మొత్తం టోటల్ చెప్పాలి అంటే రాబోయే 6-7 నెలల్లో నేను చెప్పేది కేవలం ఈ 4 డిపార్ట్మెంట్లు 5 డిపార్ట్మెంట్ల లెక్క ఆర్ఎన్బి పిఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబల్ వెల్ఫేర్ లెక్క మాత్రమే చెప్తున్నాను నేను ఈ 4 డిపార్ట్మెంట్లు నేను చెప్పే లెక్క ఇంక ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్లు వాటిని కలిపితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది 6-7 నెలల్లోనే 1544 కోట్ల రూపాయలు ఈ 3 జిల్లాల పరిధిలోని 12 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టబోతా ఉన్నాం తద్వారా మమ్మల్ని 12 నియోజకవర్గాల్లో గెలిపించిన నల్లగొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను